నమస్తే అండి, సూర్యకుమారిని. నమస్కార్ జీ, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను సాటర్డే అండి, నేను వీడియో పెట్టలేదండి, ఫ్రైడే పెడుతున్నాను. అంటే ఫ్రైడే మళ్ళీ సాటర్డే రెండు దగ్గర అయిపోతున్నాయేమో, చూసే వరకు టైం ఉండట్లేదేమో నాకు డౌటు. అందుకని మండే, వెడ్నెస్డే, ఫ్రైడే పెట్టడానికని అలాగా ఆ 3 డేస్ పెట్టడానికనే ఆలోచిస్తున్నానండి. ఈరోజు నేను చికెన్ మంచూరియన్ చేస్తున్నానండి. అందరికీ వచ్చు, చాలామందికి, రాని వాళ్ళ కోసం చేస్తున్నాను. చికెన్ మంచూరియన్ చేయడానికి బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఒకవేళ బోన్లెస్ లేకపోయినా విత్ బోన్ కూడా మనం తయారు చేయొచ్చు. చూడండి, నేను చేస్తున్నాను. 300 గ్రామ్స్ విత్ బోన్ చికెన్ తీసుకున్నానండి. 1 స్పూను వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి, 1/2 స్పూను మిరియాల పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ను బట్టి మనము సాల్ట్ వేసుకోవాలి. దీనిలోని మనము ఈ 3 వేసండి, శుభ్రంగా కలిపేసేసుకు. 2 గ్లాసులు వాటర్ పోసేసి శుభ్రంగా కలపాలి. కలిపి గ్యాస్ మీద పెట్టి బాయిల్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ యొక్క 10 to 12 మినిట్స్ దాకా మనము గ్యాస్ మీద పెట్టి ఉడకనిస్తే బోన్తో సహా ఉన్నటువంటి ఈ చికెన్ చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు దాన్ని మనం బోన్స్ని మనము విడదీసేసి తీసి బోన్లెస్ చికెన్ చేయొచ్చు. గ్యాస్ మీద పెట్టాం కదా, 10 నుంచి 12 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మధ్యలో మళ్ళీ మనము మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగా 2 to 3 టైమ్స్ మనం కలిపేసి 12 నిమిషాలు అయిపోయేసరికి ఉడికిపోతుందండి లోపల, అది మనము కట్టేసుకోవాలి. ఇదిగోండి అయిపోయిందండి, తయారైపోయింది. ఇంకా గ్యాస్ బంద్ చేసేసుకోవడమే, ఉడికిపోయిందండి. వాటిని మనము బయటకు తీసి చల్లారించుకుని ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని మనము బోన్ నుంచి తీసేయాలండి. బోన్ లేకుండా మొత్తం అంతా మనము ఫ్లెష్ లాంటిదంతా తీసేసుకుని మిక్సీ పట్టాలి. మిక్సీ అంటే ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక బటన్ అలా నొక్కితే చాలు, అది కొంచెం పీసెస్ కింద అయిపోద్ది. లేదా మీరు చేతితో చిన్న చిన్న ముక్కల కింద చేసినా చేసుకోవచ్చు. ఈ చికెన్ స్టాక్ ఉంటుంది కదా, దాన్ని మనం జార్ పెట్టి ఉంచుకోవాలి. ఇదిగోండి ముక్కలన్నీ కేటాయించేసి ఇప్పుడు ఆ చికెన్ స్టాక్ ఉంది కదా, దాన్ని వేరే కటోరీలకు తీసుకుని ఉంచుకున్నాను. దాన్ని ఏం చేస్తానో మీకు చూపిస్తానండి. ఇదిగో చూడండి చికెన్ నేను, అది చికెన్ స్టాక్ అది. ఈ చికెన్ నేను బోన్స్ తీసేసానండి. తీసేసి వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. నేనేం చేస్తానంటే మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒక బటన్ నొక్కితే అదిగోండి అలాగా మనకి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోద్ది. దీంట్లో 1/2 స్పూన్కి సాల్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్కి వెనిగర్ వేస్తున్నానండి, 1/2 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అండి, 1/2 స్పూను అల్లం పేస్టు, 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారం, సోయా సాస్ వేసుకోవాలి, 1/2 స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూను. ఇప్పుడు పూర్తిగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇది ఇలా కలిపేసుకోవాలి. చికెన్ చూసారా, మిక్సీలో వేసిన చికెన్ అలా ఉంటుంది. ఎక్కువ చెప్పొద్దండి, మిక్సీలో వేస్తే జస్ట్ 1-2 బటన్స్ అలా నొక్కడం అంతే. అలా మూత పెట్టేసి 1 గంట సేపు వదిలేయడమేనండి. తర్వాత మనము 2 స్పూన్లు మైదా వేసి కలుపుకోవాలి, 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 ఎగ్ తీసుకునండి, అందులోనున్న వైట్ వేసి కలుపుకోవాలి. మనకి కావాలనుకుంటే, మీకు కావాలంటే ఫుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు, నేను వైట్ వేసేది బాగుంటుంది. ఒకవేళ కాదు అనుకుంటే ఫుల్గా మీరు కోడిగుడ్డు మొత్తం కొట్టేసి వేసేసినా వేసుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. నేను బట్టి వైట్ వేసాను, అదంతా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ముందు చికెన్ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాము కాబట్టి మరలా ఇందులో వేసేటప్పుడు చూసుకుని వేసుకోండి. ఇలా రౌండ్ రౌండ్గా బాల్స్ చేసేసుకుని ఉంచుకోవాలి. పక్కన గ్యాస్ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నేను నూనె పెట్టానండి. ఇదిగో ఇలాగా రౌండ్గా బాల్స్ కింద చేసేసాను నేను, అదిగో నూనె పెట్టాను. మనము మీడియంలో పెట్టుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేను 2 పాట్ల కింద ఫ్రై చేశానండి. ఫస్ట్ కొన్ని వేసి తర్వాత ఇది వేయకపోయాక మళ్ళీ తీసి వేసాను. ఇలా చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగా మనము మీడియంలో పెట్టుకోవాలండి.
మీడియము మీడియం నుండి ఇంకా నేను లో ఫ్లేమ్లోకి పెట్టి కూడా ఉంచాను. అలాగా ఫ్రై చేసేసుకుని వాటిని తీసేసుకుని మరలా కొంచెం ఆయిల్ వేడెక్కనిచ్చి మళ్ళీ ఉన్నవి కూడా వేసేసి వేయించేసుకోవడమేనండి. తయారైపోయినాయండి ఇవి, ఇవి తీసేస్తున్నాను ఇంకా. చూసారా బాగా చక్కగా వేగినాయి అవి. మళ్ళీ ఇంకా మిగిలి ఉన్నాయి కూడా వేసేసి అదే మాదిరిగా వేయించేసుకుని తీసేసుకోవాలండి. ముందు బాయిల్ చేసిన చికెనే కదండి, ఉడకదేమోననే డౌట్ ఉండదు, జాగ్రత్తగా వేయించుకోవడం. చూసారా ముందు వేయించిన ఎలా వేగినాయండి అవి. అవి కూడా అప్పుడు వేగుతున్నవి కూడా మనం అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానిచ్చేసి వేయించేసుకుని తీసేసుకోవడమేనండి. వేగిపోయినాయండి. ఇప్పుడు మనము మంచూరియన్ గ్రేవీ తయారు చేసుకోవాలండి. అది మనం రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. నేను మీకు ఫస్ట్ ఒక రకము, తర్వాత నెక్స్ట్ ఇంకొక రకం, అలా రెండు రకాలుగా మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈ తయారు చేసిన ఈ బాల్స్ని హాఫ్ చేసి నేను ఫస్ట్ ఒక గ్రేవీ, సెకండ్ టైం వేరే ఇంకొక గ్రేవీ కింద చేస్తున్నాను. ఇదిగోండి మనం చికెన్ స్టాక్ తీసుకున్నాం కదా, దీంతో ఒక టైప్ గ్రేవీ తయారు చేసుకోవచ్చు. ఇందులోనండి ఒక స్పూన్కి కార్న్ఫ్లోర్ వేసి కలిపేసి ఓ పక్కన పెట్టి ఉంచుకోవాలి. అదిగోండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, వేసి కలిపి పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. మరొక గిన్నె తీసుకునండి, దాంట్లోని ఒక స్పూను సోయా సాసు, ఒక స్పూను టమాటా కెచప్ కానీ టమాటా సాస్ కానీ, ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్. ఇదిగో ఇప్పుడు ఒక స్పూన్ ఏమో సోయా సాస్ తీసుకున్నామండి, ఇప్పుడు ఒక స్పూన్ ఏమో రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నాను. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ మీ దగ్గర లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. తర్వాత టమాటా కెచప్ అండి, టమాటా సాస్, టమాటా కెచప్ ఏదైనా అది వేసి మూడు కలిపేసి ఓ పక్కన పెట్టుకోవాలి. అది ఒక స్పూను తీసుకుని అన్నీ కలిపేసి ఓ పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లోనే ఒక స్పూను నెయ్యి వేసానండి, ఒక స్పూను నూనె వేసాను. పెద్ద స్పూన్ తోటి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసాను. దీనిలో ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అవి వేగనిచ్చేసి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన అల్లం ముక్కలు అవి కూడా వేగనిచ్చండి. తర్వాత మనము ఉల్లికాడలు ఉంటాయి కదా అవి కొన్ని కట్ చేసి ఉంచానండి, అవి కూడా వేసేసి వేయించేసుకోవాలి. అవండి అవి వేసి వేయించేసేయాలి. బాగా వేగనిచ్చేసి ఇప్పుడు అందులోని కొంచెం కారం వేసి ఆ కారం కూడా వేసిన తర్వాత మనం కలిపి ఉంచిన మూడు సాసులు కూడా వేసేసండి, కలిపేసుకోవాలి. అవి ఇప్పుడు స్టాక్ ఉంది కదా చికెన్ తోటి మనం ఇందాక మనం కార్న్ఫ్లోర్ వేసి కలిపి ఉంచాం కదండి, అది కూడా వేసేసి మొత్తం అంతా కొంచెం ఉడకనిస్తే చిక్కబడిపోతుంటుంది. ఆ చిక్కబడుతున్నప్పుడు దానిలో మనం వేయించి ఉంచుకున్న ఈ చికెన్ బాల్స్ తీసి దాంట్లో వేసేసుకోవాలి. ఇది చికెన్ మంచూరియన్ అండి. ఇప్పుడు నేను వేయించినవన్నీ ఇందులో వేసేయకుండా కొన్ని సగం ఉంచి సగం వేసాను. ఇప్పుడు మనము ఈ గ్రేవీని ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఒకవేళ ఇలా తయారు చేసుకోవడం మీకు అంటే కొందరికి అది కష్టం అనిపించవచ్చు, టైం తీసుకుంటుంది అనిపించవచ్చు, అలాంటప్పుడు మనము స్వీట్ కార్న్ ప్యాకెట్ తెచ్చుకుని సూప్ ప్యాకెట్లు మార్కెట్లో దొరుకుతుంటాయండి, మనం అప్పుడప్పుడు సూప్ తయారు చేసుకుంటాను తెచ్చుకుంటుంటాం కదా, ఆ సూప్ ప్యాకెట్లతో కూడా నేను చేస్తుంటుంటాను అప్పుడప్పుడు. నేను ఎక్కువ వెజ్ మంచూరియన్ చేసినప్పుడు ఇలాగా ఈ సూప్ తోటి కార్న్ తోటి చేస్తుంటానండి, అది బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా మీరు అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఆల్రెడీ మనం సూపులు తయారు చేసుకుంటే మీకు తెలిసే ఉండొచ్చు అది అసలు ఒక ఫ్యామిలీకి 4 కప్పులకు అవుతుంది ఆ ప్యాకెట్. నేను 4 కప్పులు తయారు చేసేసి అందులోని ఒక హాఫ్ తీసుకుని ఇప్పుడు నేను మిగిలి ఉన్నటువంటి ఈ చికెన్ బాల్స్ నేను అందులో వేసి మీకు చికెన్ మంచూరియన్ గ్రేవీ తయారు చేయడం చూపిస్తానండి. అప్పుడు నేను 300 గ్రాములు చికెన్ తీసుకున్నాను. 300 గ్రాములకి వచ్చిన ఆ స్టాక్ అయితే మొత్తం అంతా కూడా సరిపోతుంది, తయారు చేసినటువంటి ఐటమ్స్ అన్నీ పట్టేస్తాయి అందులో. కానీ నేను కావాలని కొంచెం వెనక్కి ఉంచి ఇప్పుడు ఇది మీకు చూపించడం కోసం ఈ కార్న్
తోటి తయారు చేసిన సూప్ తోటి చేయడం కోసం చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి 4 కప్స్ వాటర్, అంటే 2 గ్లాస్ ఫుల్గా తీసుకుంటే 4 కప్స్ లెక్క అవుతుంది. అలాగే మనం ఆ వాటర్ అందులో నేను మరగబెడుతూ కొంచెం నీళ్ళు సైడ్ అవే కొలిసిపోసిన నీళ్ళల్లోవే కొంచెం వెనక్కి తీసి ఈ స్వీట్ కార్న్ పౌడర్ని నీళ్ళలో కలిపేసి అందులో పోసి ఒక 3 to 5 మినిట్స్ మరగనిస్తే సూప్ తయారైపోతుంది. మనం బౌల్లో వేసుకుని తాగేయడమే. ఆ దానిని ఇప్పుడు 4 కప్స్ సూప్ అవుతుంది కదా ఈ సూపు, దీన్ని నేను 2 కప్స్కి వెనక్కి తీసేసి ఉన్న 2 కప్స్ సూప్లోని ఈ చికెన్ బాల్స్ వేసి తయారు చేశానండి చికెన్ మంచూరియన్. అది కూడా ఇప్పుడు ఒకసారి మీకు ఐడియా ఉంటుందని చెప్పి మామూలుగా చెప్పి వదిలేయచ్చు, కానీ మీకు నేను చేసి చూపిస్తున్నాను. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. మనకి ఈ స్వీట్ కార్న్ వెజిటేబుల్ సూప్ మనకు అందుబాటులో ఉంటే అలా చేసుకోవచ్చు. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఇందాక మీకు నేను ఈ చికెన్ బాయిల్ చేసిన వచ్చిన వాటర్ ఉంది కదా స్టాక్, ఆ స్టాక్లో కొంచెం మనం కార్న్ఫ్లోర్ కలిపేసుకుని ఎలా చేయాలో చూపించాను కదండి, అలా చేసుకుని ఈ బాల్స్ తయారు చేసి అందులో వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిచ్చి దింపేసుకోవడమేనండి. అంతే చికెన్ మంచూరియన్ అలా చేసుకుంటున్నాను నేనైతే, మరి అదే స్టైల్లో చేస్తుంటాను. అది చూసారా వెనక్కి ఒక 2 నేను ఉజ్జాయింపుని పోసేసాను, ఒక 2 కప్స్కి ఉంటుంది అది. కొంచెం దాంట్లోని 1 స్పూన్కి సోయా సాస్ వేసి దాంట్లోని ఈ చికెన్ బాల్స్ వేసేస్తే చికెన్ మంచూరియన్ ఇదొక ఈ రకంగా కూడా గ్రేవీని, చికెన్ మంచూరియన్ గ్రేవీని ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇదండి తయారైపోయింది చికెన్ మంచూరియన్. దీన్ని మనం నూడిల్స్తో తినచ్చు, ఫ్రైడ్ రైస్తో తినచ్చు, ఎలాగైనా మనం దీన్ని ఈ విధంగా చేసుకుని తినచ్చు. వెజ్ మంచూరియన్ అన్ని రకాల వెజిటేబుల్స్ తోటి కూడా ఇలా చేస్తుంటాను నేను. నేను ఇప్పుడు మీకు చికెన్ మంచూరియన్ చేసి చూపించాను. సరే అండి, మరి చిన్న ప్రేయర్ చేసుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు వందనాలు స్తుతులు. ఈ దినం మీరు నాకు అనుగ్రహించిన ఈ యొక్క దినము కొరకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రభువా ఇలాగ మరి చికెన్ మంచూరియన్ చేయగలగటానికి నాకు చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభువా. మరి మా వ్యూవర్స్ ఇవన్నీ చూసి వంట తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నాకు మీరు నేర్పించినవి నేను మరి ఇలాగ నేర్పించడం కోసం నేను ట్రై చేసి నేను పెడుతున్నాను ప్రభా. మరి చూస్తున్న వారందరినీ కూడా, అంటే నా సబ్స్క్రైబర్స్ని, వ్యూవర్స్ని, ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో ఉంచుకోండి, మీ ఆశీర్వాదాలు దయచేయండి, మీ భద్రత దయచేయండి, వారి రాకపోకల్లో తోడే ఉండండి ప్రభా. దేవా మరి నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే నా ప్రియులైన వారందరినీ, నా సంఘాలను ప్రభా మరి మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభు. మీ దయా కనికరం చెప్పిన కాపాడి భద్రపరచండి ప్రభా. దేవా భయంకరమైన దినాలలో ఉన్నాం ప్రభా, ప్రతి ఘడియ ప్రతి నిమిషము మీ కాపుదలు మాకు దయచేసి దీవించి ఆశీర్వదించుకుని అందుకు ఆశక్తులు బంధించి ఇక్కడ శక్తులు దయపరచమని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని భద్రపరచుకోమని నజరేణి యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్వీట్ కార్న్ సూపు చూసారా 2 కప్పుల్లో మిగిలి ఉన్నది, అలాగ పెట్టాను. తర్వాత ఈ 2 ప్లేట్లలోని సర్దించానండి. ఒకటి స్వీట్ కార్న్ సూప్తో చేసింది, ఇంకొకటి కార్న్ఫ్లోరు చికెన్ స్టాక్తో చేసింది. మీకు ఏది నచ్చితే అది ఎలా వీలుంటే అలా చేసుకోండి, ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.